ఇక్కడ చాలా చిన్న విషయం అండి. పిల్లవాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ని తల్లిదండ్రులకు తీసుకెళ్ళి ఇచ్చేటప్పుడు దాచిపెడితే దాగేది కాదు, ఏది కూడా ఏది కూడా దాయాలి అంటే దాగేది కాదు. దేశంలో 95 జిల్లాలని ఐడెంటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏది కరోనా అఫెక్టెడ్ ప్రాంతాలని 95 జిల్లాలు విపరీతంగా ఉన్నాయని ఐడెంటిఫై చేసినటువంటి హిట్ లిస్టులో ఉన్నటువంటి 95 జిల్లాల్లో మన రాష్ట్రంలోని 7 జిల్లాలు దానిలో ఉన్నాయి. అంటే మెజారిటీ జిల్లాలు 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో, 7 జిల్లాలు దేశంలో ఉండే 95 జిల్లాలతో పోటీ పడుతుండేటప్పుడు కరోనా నంబర్స్ను లేకపోతే జిల్లాలను మండలాలను రకరకాల లెక్కలు చెప్పి దీన్ని దాచిపెడితే దాగేది కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ, జగన్మోహన్ రెడ్డి గారు లాక్డౌన్ ఎత్తేసే క్రమంలో ఏమైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏమైతే రికార్డ్స్ చూపించారో, ఇప్పుడు 676 మండలాలు ఉంటే దానిలో ఎల్లో జోన్ కావచ్చు రెడ్ జోన్ కావచ్చు 81 మండలాలను తీసేసి 595 మండలాలని ఫ్రీ జోన్లుగా చేయవచ్చు అనేటువంటి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దీనిలో 133 జోన్లు రెడ్ జోన్లుగా ప్రకటించారు, 141 క్లస్టర్లు అంటున్నారు. దీనిలో భేషజాలను పక్కన పెట్టి ఎక్కడైతే కరోనా కేసులు ఉధృతంగా ఉన్నాయో ఎక్కడ సింగిల్ కేసు ఐడెంటిఫై అయినా ఇక్కడ 10 నంబర్ల వన్ నంబర్ అని కదా, వన్ నంబర్ ఎంతమందికైనా అంటించవచ్చు. కాబట్టి ఎక్కడైతే రాష్ట్రంలో కేసులు అయితే ఉన్నాయో 141 క్లస్టర్ జోన్లు అంటున్నారు, 141 కాబోచ్చి 200 క్లస్టర్ జోన్ చేయండి, 595 మండలాలు కాబట్టి 500 మండలాలు చేయండి, ఇక్కడ ఫ్రీ మండలాలు అనేవి అలా రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఏం చేయాలి ఈ లాక్డౌన్ని. ఇప్పుడు చాలా దేశంలో ఉండేటువంటి చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ కొనసాగించమంటున్నారు. ఆ మెజారిటీ నిర్ణయం ప్రకారంగా ప్రధానమంత్రి మోడీ గారు మరో వారం రోజులు లాక్డౌన్ పొడిగించిన తర్వాత అయినా లాక్డౌన్ ఎత్తేసే దిశగా దేశం అంతా కూడా ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఉంది అని అంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది, 40 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు నాశనమైన పరిస్థితుల్లో ఇవి ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఉచితంగా తాయిలాలు ఎలక్షన్ రూపంలో ఓటు కోసంగా తాయిలాలు ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టి చేసినటువంటి సమాజంలో ఏమైతే ఖర్చులు అవసరం లేనప్పుడు విపరీతంగా ఫ్రీబీస్ ఇచ్చేసి మీరు ఖర్చు పెట్టించారు వాళ్ళ చేత, వాళ్ళకు ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు ఏవైతే ఉన్నాయో ఈ 40 కోట్ల మంది యొక్క ప్రయోజనాలను కాపాడాలన్నా కూడా లాక్డౌన్ ఎత్తేసే దిశగానే ఈ దేశం ప్రయాణించాలి. కాకపోతే దానిలో మార్గాలు ఆచరణించిన మార్గాలు మనం అన్వేషిస్తే ఇప్పుడు 595 మండలాలని ఫ్రీగా వదిలేసేయచ్చు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారి ఆలోచన. 500 మండలాలను వదిలేసిన మిగతా చోట్ల ఏమైతే ఉన్నారో రాష్ట్రంలో దాదాపు 161,000 మంది వాలంటీర్ వ్యవస్థని మీరు ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం 40,000 మంది ఆశా వర్కర్లు ఉన్నారు, 20,000 మంది ఏఎన్ఎంలు ఉన్నారు. వీళ్ళందరూ కాకుండా ఈ 500 మండలాల్లో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, దాన్ని సగానికి కుదించండి. ఆ పోలీస్ 500 మండలాల్లో ఉన్నటువంటి ఏదైతే కంప్లీట్లీ ఫ్రీ జోన్, ఏ మాత్రం ఒక్క కేసు కూడా ఐడెంటిఫై చేయలేదు, 500 మండలాల్లో ఒక్కరు కూడా సింప్టమ్స్ కూడా లేవు అనేటువంటి మండలాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం సగానికి కుదించి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఈ 161,000 వాలంటీర్లు కావచ్చు, 40,000 మంది ఆశా వర్కర్లు కావచ్చు, 20,000 మంది ఏఎన్ఎంలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఈ 141 క్లస్టర్లో 200 క్లస్టర్లలోనూ పూర్తిగా కేంద్రీకరించి ఆ ప్రాంతాల్లో నుంచి ప్రజలు అటు ఇటు మూమెంట్ లేకుండా పూర్తిగా కట్టడి చేసి అక్కడికక్కడ రెస్ట్రిక్ట్ చేసి చైనాలో చేసింది కూడా అదేనండి. అక్కడ నుంచి మూమెంటే లేకుండా ప్రతి ఇంటికి నిత్యావసర సరుకుల విషయంలో కావచ్చు, కూరగాయల విషయంలో కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చేటువంటి పరిస్థితులు యంత్రాంగం అంతా కృషి చేస్తే ఇది మరో ప్రాంతానికి పోకుండా ఉంటుంది. ఒకటి వ్యవసాయాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలండి మనం. 35% వాటా ఉంది మన రాష్ట్ర జీడిపిలో, 62% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. అటువంటిప్పుడు 62% మంది ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారో, రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే రైతుకి ఈనాడు గతంలో వర్షాలు రావడం ద్వారా అన్ని చోట్ల రాష్ట్రంలో అక్కడ ఇక్కడ అని కాకుండా అన్ని చోట్ల వర్షాలు బాగా పడడం వల్ల పంట ప్రతి పంట కూడా బాగా పండింది.
కానీ ఇలాంటి సమస్యల్లో కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ పంటని హార్వెస్ట్ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. పొగాకు కావచ్చు, వరి కావచ్చు, బత్తాయి కావచ్చు, నిమ్మ కావచ్చు, ఏ పంట అయినా సరే, పెసర కావచ్చు, అకాల వర్షాల వలన కూడా నష్టపోతున్నారు. ఈ అకాల వర్షాలకు ముందలే ఈ కరోనా లాక్డౌన్ లేకపోతే వాళ్ళు పంటను హార్వెస్ట్ చేసి ఉండేవాళ్ళు. ఈ పంటను హార్వెస్ట్ చేసేటువంటి యంత్రాంగం, దానికి ఒక సపరేట్ యంత్రాంగం, అట్ ద సేమ్ టైం ఈ కరోనాని 141 క్లస్టర్ జోన్లు అంటున్నారు, 200 క్లస్టర్ జోన్లు చేయండి. ఆ 200 క్లస్టర్ జోన్లో అధికార యంత్రాంగాన్ని అంతా కేంద్రీకరించండి, అక్కడ నుంచి మూమెంట్ లేకుండా చూడండి. ఈ వ్యవసాయాన్ని కావచ్చు, దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో, మీరు 110,000 పరిశ్రమలు అంటున్నారో, వాటిలో 7,500 మాత్రమే ఫంక్షనింగ్ లో ఉన్నాయంటున్నారు. మిగతా పరిశ్రమల్ని ఫంక్షనింగ్ లో తీసుకొచ్చితేనే ఆ యొక్క ఇండస్ట్రీస్ ఆ యొక్క వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ కి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి ఎల్లబడతాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి సరిపడేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ దగ్గర ఉంటే తీసుకోవాలి, తప్పితే ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా మీ పార్టీకి మీరు దీన్ని వదిలేస్తే, ఇది గతంలో గత 11 రోజుల్లోనే మన రాష్ట్రంలో 360 కేసులు అయినాయండి, 405 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నమోదై ఉంటే గత 11 రోజుల్లో పూర్తిగా దేశమంతా లాక్డౌన్ ఉండేటువంటి పరిస్థితుల్లో 360 కేసులు రిపోర్ట్ అయినాయంటే అధికార యంత్రాంగం వైఫల్యం కావచ్చు, ప్రభుత్వం వైఫల్యం కావచ్చు. ఈ ప్రభుత్వం ఈ లాక్డౌన్ సమయంలో ఇంతమందిని ముందుగానే ఐడెంటిఫై చేసి ఉంటే ఇన్ని కేసులు ఉండేవి కాదు. మన రాష్ట్ర జనాభాకి మనకున్నటువంటి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కేసులు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా ఏమంటే ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీస్ లేవు, తెలంగాణకి హైదరాబాద్ ఉన్నట్టుగా, తమిళనాడుకి మద్రాసు ఉన్నట్టుగా, మహారాష్ట్రకి బొంబాయి ఉన్నట్టుగా, సిటీస్ లేనటువంటి ప్రాంతాల్లో విదేశీయులు రావడం చాలా తక్కువగా ఉంటుంది. కేవలం నిజాముద్దు నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఆ మత ప్రార్థనలకు వెళ్లారో, ఆ మత సదస్సుకి వెళ్లారో, వాళ్ల ద్వారా మాత్రమే సోకింది. దీన్ని కర్నూలు జిల్లాలో ముఖ్యంగా చాలా మంది వెళ్లారు, వెళ్ళినప్పుడు అధికార యంత్రాంగం బాగా వైఫల్యం భయంకరంగా కనిపిస్తుంది. కర్నూలు జిల్లా ఐడెంటిఫై చేయడంలో చాలా లేట్ చేశారు.